పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15:7 మూడో లైన్ మనం చదువుకుందాం. యోహాను సువార్త 15:7 మనం చదువుకుందాం. మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతున్నటువంటి అమూల్యమైనటువంటి మాట, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అవును, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి ఏది ఇష్టమో అడిగితే అది దేవుడు మనకి అనుగ్రహిస్తాడట. లేఖనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. నిజమే, ఈనాడు ప్రతి మనిషికి ఏదో ఒక ఇష్టం ఉంటుందండి. ఏదో ఒకటి మనిషి కోరుకుంటూనే ఉంటాడు. నాకు అది కావాలి, ఇది కావాలి, అదంటే ఇష్టం, ఇదంటే ఇష్టం. చూడండి, మనం ఎన్నో విషయాలు కోరుకుంటూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. పిల్లలైతే తల్లిదండ్రులను అడుగుతారు, తల్లిదండ్రులైతే దేవుణ్ణి అడుగుతారు. ఏదో ఒకటి మాకు కావాలయ్యా అని ప్రభువుని అడుగుతూనే ఉంటారు. కొంతమందికి ఇళ్ళంటే ఇష్టం, కొంతమందికి స్థలాలు కొనుక్కోవడం అంటే ఇష్టం, కొంతమందికి పొలాలు కొనుక్కోవడం అంటే ఇష్టం, కొంతమందికి పనులు చేయించుకోవడం అంటే చాలా ఇష్టం, కొంతమందికి వాహనాలు కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం, కొంతమందికి వస్త్రాలు అంటే చాలా ఇష్టం అండి. బైబిల్ మనకు తెలియజేస్తుంది, మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఈ ఉదయకాల సమయం నువ్వు దేనికోసం అయితే ఇష్టపడుతున్నావో అది దేవుణ్ణి అడిగితే అది నీకు అనుగ్రహించబడును అని దేవుని వాగ్దానం మనకి తెలియజేస్తా ఉంది. అయితే ప్రతి మనిషి ఇష్టాలని దేవుడు తీరుస్తాడు. అయితే మనం ఏం చేయాలి, ఎలా ఉండి అడగాలో కూడా లేఖనం మనకి తెలియజేసింది. చూడండి, అదే 15:7 ప్రారంభం నుండి మనం చదివితే, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మన ఇష్టాలని దేవుడు అనుగ్రహించాలి అంటే మనం దేవుని యందు నిలిచి ఉండాలంటండి. నా యందు మీరు నిలిచి ఉండుడి, చెప్పండి, నా యందు మీరు నిలిచి ఉండుడి. నా యందు మీరు నిలిచి ఉండాలి, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. చూడండి, చాలామంది ఇష్టాన్ని దేవుడు తీరుస్తాడు అనగానే ఎంతో సంతోషపడతారు, ఆనందపడతారు. కానీ దేవుడు మన ఇష్టాలని తీర్చాలి అంటే మనం దేవునిలో నిలిచి ఉండాలి, అటు ఇటు పడిపోకూడదండి. కొన్ని రోజులు దేవుడిని అడగటం, అది జరగకపోతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోవటం, మళ్ళీ కొన్ని రోజులు ప్రభువుని అడగటం. చూడండి, ఈరోజు చాలామంది ప్రజలండి మా సమస్యలు తీరిపోవాలి అని ప్రభువు దగ్గరకు వస్తారు, దేవుణ్ణి అడుగుతారు. కొన్ని రోజుల తర్వాత ఆ సమస్య తీరకపోతే ఇక మరలా రారు, మరలా దేవుణ్ణి అడగరు, దేవుని సన్నిధికి రారు. ఎందుకమ్మా రావట్లేదంటే వారు చెప్పే ఒకే ఒక సమాధానం, మేము అడిగిన దేవుడు ఏం చేశాడు మాకు అని అంటారండి. బైబిల్ మనకు తెలియజేస్తుంది, నా యందు మీరు నిలిచి ఉండాలి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహించబడును. దేవునిలో మనం నిలిచి ఉండాలండి. దేవునిలో నిలిచి ఉండటం అంటే ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకటమే. కొంత ఆలస్యమైనా సరే దేవుడు ఖచ్చితంగా మన ఇష్టాన్ని తీరుస్తాడు, మనకు సహాయం చేస్తాడండి. స్థిరంగా నిలిచి ఉండాలండి. ఎప్పటికీ మనం పడిపోవడానికి వీలు లేదండి. ఎంత కష్టమైనా దేవునిలో మనం నిలిచి ఉంటే, దేవుని మాటలు మన హృదయంలో ఉంటాయి. చూడండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నేడలా. చూడండి, మనం దేవుని యందు నిలిచి ఉండాలి. ఒకటి, నేను నిలిచి ఉన్నాను కదా అని పడిపోకుండా మనలో దేవుని మాటలు నిలిచి ఉండాలండి. దేవుని వాక్యం నిలిచి ఉండాలి. అంటే టోటల్గా వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి. అప్పుడే దేవుడు మన ఆశలను తీరుస్తాడు, మన కోరికలను తీరుస్తాడు, మన ఇష్టాలను కూడా దేవుడు నెరవేరుస్తాడు. వాక్యానుసారంగా మనం బ్రతకకుండా, పరిశుద్ధంగా మనం జీవించకుండా, ఆయన మాటలను మనం పాటించకుండా,
ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండకుండా మన ఇష్టాలను నెరవేర్చుకుంటూ మనకు నచ్చినట్లు మనం చేస్తూ దేవుడు నా ఇష్టాన్ని నెరవేర్చలేదు అంటే ఆయన అప్పటికి నెరవేర్చడండి. మన కోరికలను దేవుడు తీర్చాలన్నా, మన ఆశలను దేవుడు నెరవేర్చాలన్నా, మన ఇష్టాలను దేవుడు చేయాలన్నా మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటేనే అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తారండి. చూడండి, దేవుని సన్నిధిలో మనం స్థిరంగా లేకుండా దేవుడు ఏ కార్యం కూడా చేయడండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరుడి, నువ్వెక్కడ నిలిచి ఉన్నావు? దేవుని సన్నిధిలో నిలుచున్నావా? నిలుచున్నాను అని పడిపోయే స్థలంలో గనక నువ్వు ఉన్నావా? అలా ఉంటే దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయడు. చూడండి, బైబిల్లో ఈ 15వ అధ్యాయం ప్రారంభంలో రాసి ఉంటుంది, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించని తీగలన్నింటినీ ఆయన తీసి పారవేస్తాడండి. మనం స్థిరంగా దేవునిలో నిలిచి ఉంటేనండి ఆయనతో మనం అంటుకట్టపడతాం. ఆయన మాటలు మన హృదయంలో ఉంటాయి. ఎంత కష్టమైనా ప్రభువుని విడిచిపెట్టం, ఎంత శ్రమైనా ప్రభువుని విడిచిపెట్టమండి, దేవునిలో స్థిరంగా ఉంటాం. ఏ వ్యక్తి అయితే దేవునిలో నిలిచి ఉంటాడో, ఏ వ్యక్తి హృదయంలో అయితే దేవుని మాటలు నిలిచి ఉంటాయో, ఆ వ్యక్తి ఏది అడిగినా అది దేవుడు అనుగ్రహిస్తాడట. చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను. ఈ ఉదయకాల సమయం మీరు దేవునిలో స్థిరంగా నిలిచి ఉండురు గాక, ఆయన మాటలు మీ హృదయంలో స్థిరంగా నిలుచునుగాక, అప్పుడు మీకు ఏది ఇష్టమో అది దేవుడు మీకు అనుగ్రహించునుగాక, దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, ఈ మంచి ఉదయకాల సమయం ఎంతో అమూల్యమైన నీ వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడను అని నీ లేఖనాల్లో నుండి మాతో మాట్లాడారయ్యా. అందును బట్టి మేము మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మేము ఎంత శ్రమైనా, శోధనైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా నీ సన్నిధిలో స్థిరంగా నిలిచుండే కృప మాకు దయచేయండి. మా యందు నీ మాటలు నిలిచుండటానికి సహాయం చేయండి. నీ వాక్యానుసారంగా నా మా జీవితాలు మారుటకు సహాయం చేయండి. వాక్యపు వెలుగులోనికి, సర్వసత్యంలోనికి ప్రభు మమ్మల్ని అందరినీ మీరు నడిపించండి. ఈ వాక్యపు వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడునుగాక. ఈ ఉదయకాల సమయం ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కృపా కాపుదల, క్షేమం, దీవెన వారికి దయచేయండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ కాపుదల, క్షేమం, దీవెన వారికి దయచేయండి. ముఖ్యంగా 10th class బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి గొప్ప ఘన విజయం మీరు దయచేయండి. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి. వాళ్ళ ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. ఎవరికి బలహీనతలు లేకుండా, ఏ తొందరలు లేకుండా, ఏ అలచడి భయం లేకుండా పిల్లలు ధైర్యంగా ప్రభు ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అయి నీ సన్నిధిలో సాక్షులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు ఈ మైక్ శబ్దాల్లోనైనా, యూట్యూబ్లో, ఛానల్లో నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని నజరేయుడను శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమీన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. ప్రైజ్ లార్డ్.